లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింహాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎంసెట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఈరోజు చూద్దాం. ఎవరికైనా కోవిడ్ వస్తే సర్టిఫికేట్స్ ఏం అవసరం ఉండదు అన్నమాట. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటే సరిపోద్ది. అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటేనే అలో చేస్తారన్నమాట, లేకపోతే అలో చేయరు. అసలు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి హాల్ టికెట్ అనేది 3 పేజెస్ ఉంటాయన్నమాట. అది కూడా సెకండ్ పేజ్లో డౌన్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చరికి మన హెల్త్ ఇష్యూస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనకి కాఫ్ ఉందో లేదో టిక్ చేయాలన్నమాట, లేకపోతే ఇంటూ మార్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఫీవర్ అనమాట, ఫీవర్ ఉంటే టిక్ చేయాలి, లేకపోతే ఇంటూ మార్క్ చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ కోల్డ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే టిక్ చేయాలన్నమాట, లేకపోతే ఇంటూ మార్క్ చేయాలి. సేమ్ ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి టిక్ చేయాలి, లేకపోతే అక్కర్లేదు. అండ్ కింద ఫామ్ వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్ అంటే మన పేరు రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి హాల్ టికెట్ నెంబర్, మనకి ఎంసెట్ హాల్ టికెట్ పైన ఉంటుంది అన్నమాట, హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది, మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట, అదే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ షిఫ్ట్ సహా ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం సిగ్నేచర్ కూడా పెట్టాలన్నమాట, అదే ఇవన్నీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట.